హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా ఈ రిజాయిస్ వర్షిప్ టైం కు స్వాగతాన్ని తెలియజేస్తున్నాం. మరి కుటుంబంతో దేవుని ఆరాధించేటువంటి మంచి సమయాన్ని దేవుడు మాకు ఇచ్చినందుకు దేవుని మహిమపరుస్తూ మిమ్మల్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాం. మరి ఈ సమయంలో దేవుణ్ణి ఆరాధన చేద్దాం. అందరూ కలిసి దేవుని నామాన్ని స్తుతిద్దాం. పరమ జీవము నాకునివ్వ, తిరిగి లేచెను నాతో నుండ అనే పాట ద్వారా ప్రభు నామాన్ని మహిమపరుద్దాం. మరి ఆరాధనకు ముందుగా ప్రార్థనతో ఆరాధన ప్రారంభించుకున్నాం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మహిమగల ప్రభువ, ఈ రిజాయిస్ వర్షిప్ టైంలో మీరు ఇచ్చినటువంటి మంచి తరుణాన్ని బట్టి నిన్ను మహిమపరుస్తున్నాం. ఎల్లప్పుడూ నిన్ను స్తుతించటం, నిన్ను ఆరాధించటం ఎంతో భాగ్యం. పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని నిత్యము దూతల చేత కొనియాడబడుచున్న మా తండ్రి, నీ నామానికి స్తుతులు. ఈ సమయంలో మేమంతా కలిసి నిన్ను మహిమపరచుచుండగా ప్రభువాని పరిశుద్ధాత్మ నడిపింపు మాకు అనుగ్రహించండి. మీ నామమునికే మహిమ ఘనత ప్రభావములు తెచ్చుకొనమని ప్రార్థిస్తున్నాం. మమ్మల్ని మీ సాధనాలుగా పాత్రలుగా వాడుకోండి, అభిషేకించమని ఆశీర్వదించమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. Yes.
దూషించినను నన్నెల్లను నన్ను విడచినను శరీరము కుళ్ళి దూషించినను హరించినన్న ఐశ్వర్యము విరోధి బలి నన్ను విడచినను హరించినన్న ఐశ్వర్యము విరోధి బలి నన్ను విడచినను ఏసైకి మహిమ కలుగును గాక. ఈ లోకంలో సాతాను శోధనలు అధికమైన సమస్యలకు సాగి వెళ్ళదును. లోకము శరీరము లాగినను లోబడక నేను వెళ్ళదును. ఎన్ని శోధనలైనా ఎలాంటి పరిస్థితి అయినా మన జీవితంలో యేసు చాలును, యేసు చాలును. ఈ పాటను బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. మరొక పాట ద్వారా ఈ ఆరాధనలో దేవుని మహిమపరుద్దాం. దేవునికి మహిమ కలుగును గాక. ప్రేమించేదన్న అధికముగా ఆరాధింతున్ ఆసక్తితో పూర్ణ మనస్సుతో ఆరాధింతున్ పూర్ణ బలముతో సేవించిదని. ఆయన సహాయమైన దేవుడు ఎబినేజరు, ఎల్ రోయి చూచుచున్న దేవుడు, యెహోవా రాఫా స్వస్థపరచు దేవుడు. ఆయన మన జీవితంలో సమస్తమై ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని ఆజ్ఞల ప్రకారం ఆయన పూర్ణ మనస్సుతో పూర్ణాత్మతో పూర్ణ వివేకంతో ఆయనను ప్రేమించాలని వాక్యంలో రాయబడింది. ఈ పాట పాడుచు దేవుని నామాన్ని ఆరాధన చేద్దాం. ఆ శక్తి
దేవునికి స్తోత్రం 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 దేవుని నామాన్ని ఇంతవరకు మనం మహిమపరచాం దేవుని స్తుతించటం ఆయన ఆరాధించటం మన జీవితంలో మనకు జయాన్ని కలుగజేస్తుంది
హల్లెలూయా 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 స్తోత్రం. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడ మీకు స్తోత్రాలు, ఇంతవరకు మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. నీవే మహిమోన్నతుడు, సర్వసృష్టికర్తవు, అధిక శక్తి సంపన్నుడు. నాయన మీకే స్తుతులు, స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ అదేవిధంగా ప్రభువా ఇప్పుడు వాక్యాన్ని మేము ధ్యానించుచుండగా వాక్యము ద్వారా మందరితో మీరు మాట్లాడమని యేసయ్య నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. దేవుని పరిశుద్ధ నామంలో మీ అందరికీ మరొకసారి వందనాలు తెలియచేస్తున్నాను. ఈ రిజాయిస్ వర్షిప్ టైంలో ఈ వాక్య సమయానికి ఆహ్వానం తెలియచేస్తున్నాను. ఈరోజు మన ధ్యానాంశం ఆరాధన అనేటువంటి అంశం. యోహాను సువార్త 4:23-24 వచనాన్ని నేను చదువుతున్నాను. అయితే యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలము వచ్చుచున్నది, అది ఇప్పుడును వచ్చేయున్నది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలన నేను. ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ నామానికి స్తోత్రాలు. చదివిన వాక్య భాగం ద్వారా నాయన మీరు మాతో మాట్లాడండి. పరిశుద్ధాత్మదేవ మమ్మను నడిపించండి, మీ సాధనములుగా మమ్మను వాడుకోండి. యేసు నామమున అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. దేవునికే స్తోత్రం కలుగునుగాక. ఈ చదివిన వాక్య భాగము ఏ సందర్భం అంటే, యేసయ్య ఒకసారి ఆయన సమరయ మార్గమున వెళ్ళవలసి వచ్చింది. ఆయన సమరయలోని సుఖారను ఒక బావి దగ్గరకు వచ్చినప్పుడు, సమరయ స్త్రీ నీళ్ల కోసం అక్కడికి వచ్చినప్పుడు ప్రభు ఆ స్త్రీతో ఆయన సంభాషిస్తూ ఉన్నాడు. మొట్టమొదట ఆయన దాహమును కిమ్మని అడిగినప్పుడు మరి ఆమె ఒక విషయాన్ని ప్రభువుకు జ్ఞాపకం చేసింది. నువ్వు యూదుడు, మేము సమరయలం, మీకు మాకు ఆ యొక్క సాన్నిహిత్యం లేదు, మరి సామాజిక పరమైనటువంటి దూరం ఉంది, మేము వెలివేయబడిన వారము లేదంటే దూరంగా ఉన్నవారము, యూదులు అసహించుకునేటువంటి జనాంగం మేము, కాబట్టి మేమిచ్చే నీళ్లు నువ్వు తాగలేవు. అంటే ఆమె భౌతికంగా ఆ వ్యక్తి యూదుడు లేదంటే ఆమెతో మాట్లాడుతున్నటువంటి ఆయన యూదుడని ఆమె గుర్తించి ఆ మాటలు చెప్పడం జరిగింది. అప్పుడు ప్రభువారు చెప్పినటువంటి మాట, ఇదిగో నేనిచ్చు నీళ్లు త్రాగువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు, నేను జీవజలమునిస్తాను, నిత్య జీవాన్ని నేను ఇస్తాను అని చెప్పాడు ఆ స్త్రీతో. ఎప్పుడైతే ఆ స్త్రీతో ఆయన ఆ విధంగా మాట్లాడుతూ ఉన్నాడో ఆమెకు ఒక కనువిప్పు కలిగింది. మరి వారు అనాదిగా ఎదురు చూస్తున్నటువంటి ఒక మెస్సియా, ఒక క్రీస్తు రాబోతున్నాడని వారు లేఖనాలు చదివి తెలుసుకున్నారు. అయితే ఆమెతో మాట్లాడుతున్నటువంటి ఆయనే ఆ క్రీస్తు అని ఆమె గ్రహించగలిగింది. దేవుని మాటలు మనం వినటం ద్వారా యేసు ప్రభు ఎవరో మనకు గ్రహింపు కలుగుతుంది. యేసయ్య యొక్క ఉద్దేశం ఏంటంటే, ఆయన ఏదిచ్చినా కూడా శ్రేష్టంగా ఇవ్వాలని ఆలోచన చేస్తాడు. ఆయన ఆమెతో ఏమని చెప్పాడు, నేను జీవజలాన్ని ఇస్తాను, నేను దాహమునికి ఇమ్మని నిన్ను సామాన్యమైనటువంటి నీరు అడిగాను, కానీ నేనిచ్చేటువంటి జలము జీవజలము, నేనిచ్చేటువంటి జీవము నిత్య జీవము. అదే రీతిగా ఆమెతో మాట్లాడుతూనే ఆమెను అడిగినటువంటి ప్రశ్న, నువ్వు వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అని చెప్పినప్పుడు ఆమె కొంచెం తడబడింది. ఆమె చెప్పినటువంటి ఆన్సరు మరి అక్కడ సరిపడలేదు. ఒక్క ప్రశ్నతో, ఒక్క మాటతో ఆమె జీవితాన్ని ఆమెకు గుర్తు చేయగలిగాడు ప్రభు. ఆమెను ఏ విధంగానూ దూషించలేదు లేదంటే దోషగా నిలబెట్టలేదు, కానీ ఆమెతో మాట్లాడిన మాట, వెళ్ళి నీ పెనిమిటిని తీసుకురా అని చెప్పినప్పుడు ఆమె తన పాప జీవితాన్ని, గత జీవితాన్ని గుర్తు చేసుకొని ఆమె పశ్చాత్తాపపడింది, తన హృదయాన్ని మార్చుకుంది. ఈయనెవరో ప్రవక్త, ఈయనెవరో దేవుడు, కనుక ఈయన నా జీవితాన్ని అంతటిని నాకు చూపించాడు. ప్రభు మనకు చూపించేది ఆయన మన జీవితాన్ని, మన వ్యక్తిత్వాన్ని ఆయన మనకు కళ్ళారా చూపిస్తాడు. మనం ఎలాంటి వారమో ఆయన ఎరిగినవాడు, మన హృదయాన్ని ఎరిగినవాడు. అందుకనే ఆ స్త్రీ యొక్క హృదయాన్ని ఆమెకు చూపించినప్పుడు ఆమె వెళ్ళి గ్రామంలోకి వెళ్ళి అందరిని తీసుకొచ్చి, ఇదిగో మనం వెతుకుతున్నటువంటి, ఎదురు చూస్తున్నటువంటి మెస్సియా ఈయన అని చెప్పినప్పుడు వారందరూ ఆ గ్రామంలోకి ఆయన చేర్చుకున్నారు.
ప్రభు ఆ సందర్భంలో మాట్లాడుతూ ఆ స్త్రీతో ఒక ప్రస్తావన వచ్చింది, ఆరాధనను గురించినటువంటి ప్రస్తావన. అప్పుడు ఆమె అడిగినటువంటి ప్రశ్నకు జవాబుగా ఆయన ఏం చెప్పాడంటే, యథార్థముగా ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ తండ్రిని ఆరాధించు కాలం వచ్చుచున్నది. అంటే యథార్థంగా ఆరాధించేవారంటే ఆత్మతో సత్యముతో తండ్రిని ఆరాధిస్తారంట. అది ఇప్పుడునూ వచ్చేనది. తను ఆరాధించువారు అట్టివారే కావాలనని తండ్రి కోరుచున్నాడు. ఎవరైతే ఆరాధన చేయాలని ఆశపడుతూ ఉంటారో వారు ఎలాగ ఆరాధన చేయాలంట? యథార్థముగా ఆరాధన చేయాలి. ఆత్మతో సత్యముతో దేవుని ఆరాధించాలి. తండ్రి కోరుకునేటువంటి విధానం అది. దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధింపవలనని. నేను గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. దేవుడు ఆత్మస్వరూపి, ఆయన మహిమాస్వరూపి. మోషే అడిగాడు ప్రభువుని, ప్రభువా నిన్ను చూడాలనుంది, ఒక్కసారి నువ్వు కనబడని చెప్తే నీవు నన్ను చూడలేవు, నా మహిమను కూడా నువ్వు చూడలేవు. కానీ నేను అలా దాటిపోవచ్చుండగా నా వెనుక నుంచి, నా వెనుక భాగమును మాత్రమే ఆ మహిమను చూడగలుగుతాను. అంటే దేవుని మహిమ, ఆయన తేజస్సు సమీపింపరాని తేజస్సు, చాలా ఉన్నతమైనటువంటి పరిశుద్ధమైనటువంటి దేవుడు మన దేవుడు. ఆయన మహిమను మనము సంపూర్ణంగా చూడలేము. ఒక సమయం ఇచ్చాడు ఆయనతో కలిసి జీవించే సమయం, అప్పుడు మాత్రం ఆయన చూడగలుగుతాం ముఖాముఖిగా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవదత్తులు కూడా ఆయన స్తుతించేటువంటి దేవదత్తులు, ఆయన స్తుతిస్తూ ఉన్నప్పుడు రెండు రెక్కలతో తమ ముఖమును కూడా కప్పుకుంటారంట. అంత పరిశుద్ధుడు, దేవునికి స్తోత్రం. అందుకే యెషయా గ్రంథంలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో సెరాపులు పరిశుద్ధుడు 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 అని ఆయనను నిత్యము స్తుతిస్తూ ఉన్నారు. దేవునికి స్తోత్రం. మరి అలాంటి ప్రభువు మానవావతార ఈ లోకానికి వచ్చినప్పుడు ఆయన అందరికీ ఉపకారిగా, అందరి జీవితాలను మార్చడానికి ఆయన వారి దగ్గరికి వెళ్ళి వారి జీవితాలను మార్చినట్టుగా మనం అనేక సందర్భాల్లో చూస్తాం. ఇక్కడ కూడా ఆ స్త్రీతో ఆయన ప్రస్తావిస్తున్న మాట, ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. ఆరాధనను గురించినటువంటి ప్రస్తావన ఇక్కడ చూస్తున్నాం. అంటే దేవుణ్ణి ఆరాధించడం అనేది ప్రతి క్రైస్తవునికి తెలుసు. ఒక్కొక్కరికి ఒక ఆరాధన విధానం, పద్ధతి మనందరికీ తెలుసు. అయితే వ్యక్తిగతంగా ప్రభు కోరేటువంటి ఆరాధన ఏ రీతిగా ఉండాలంటే ఆత్మతో సత్యముతో. మనం ఆ రీతిగా ఆరాధించగలుగుతున్నామా ప్రభుని? మన జీవితాల్లో అలాంటి ఆరాధన మనకు తెలుసా? ఆత్మతో సత్యముతో యథార్థంగా ఆత్మస్వరూపి అయినటువంటి దేవుణ్ణి నువ్వు ఆత్మతో స్తుతించగలుగుతున్నావా? ఆత్మలో ఆయన యొక్క కార్యాలను నువ్వు చూడగలుగుతున్నావా? ఆత్మలో ఆయన యొక్క మాటలు నువ్వు వినగలుగుతున్నావా? ఆత్మలో ఆయన చిత్తమేంటో నువ్వు తెలుసుకొని ఆ పరిపక్వతలోనికి నువ్వు వచ్చావా లేదా అనేది ఈరోజు మన ధ్యానాంశంలో ఉన్నటువంటి మరి ఆ యొక్క అర్థం. ఇక్కడ ప్రభు ఆమెతో మాట్లాడుతూనే ఆమె జీవితాన్ని బాగు చేసినప్పుడు ఆమె తన జీవితాన్ని మార్చుకుంది. గ్రామానికి ఒక వెలుగుగా దేవుడు ఆమెను చేశాడు. ఆమె ద్వారా అనేకులు మరి ప్రభు దగ్గరికి వచ్చారు. సువార్త ఆమె ద్వారా ప్రకటించబడింది. దేవుడు మన జీవితం ద్వారా అనేకులు వెలిగించబడటం ఆయన ఉద్దేశం. మన ద్వారా అనేకులు యేసు ప్రభువును తెలుసుకోవాలి. అది ఏ రీతిగైనా మన జీవన విధానం ద్వారా కావచ్చు, దేవుడు మనకు తలాంతులు ఇస్తే దాని ద్వారా కావచ్చు, మన యథార్థత ద్వారా కావచ్చు. ఎలాగైనా కూడా దేవుడు మన ద్వారా కార్యాలు చేసేటువంటి వాడు. మనం ఈ లోకంలో ఎవరు కూడా నీతిమంతులు కాకపోవచ్చు, సంపూర్ణంగా ఎవరు కూడా నీతిమంతులు కారు అని వాక్యం తెలియజేస్తుంది. కానీ దేవునికి మన జీవితాన్ని అప్పగించుకుంటే దేవుడు మనల్ని నీతిమంతులుగా మారుస్తాడు, తనవారుగా మారుస్తాడు, యథార్థవంతులుగా ఆయన తీర్చిదిద్దుతాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. మరి ఈ ఆరాధన ద్వారా ఇంకా ఎన్ని గొప్ప కార్యాలు జరుగుతాయంటే, యెహోషువా గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తాం, ఇశ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుండి బయలుదేరి మరి కనాన దేశానికి వస్తూ ఉన్నప్పుడు దేవుడు వారికి నేర్పించినటువంటి అంశాన్ని మనం చూసినప్పుడు అక్కడ యెహోషువా గ్రంథంలో మనం చూస్తాం 6వ అధ్యాయంలో మొదటి వచనం నుంచి చూస్తూ ఉంటే దేవుడు వారికి ఏం నేర్పించాడంటే ఆరాధన నేర్పించాడు. మరి యెరికో పట్టణం సమీపంగా వారు వచ్చినప్పుడు యెహోవా యెహోషువాతో ఏం చెప్పాడు తెలుసా? మరి ఈ పట్టణస్థులకు కానీ రాజుకు కానీ శూరులకు కానీ మీరు భయపడకండి, నేను వారిని మీకు అప్పగిస్తానని చెప్పాడు.
మరి ఎరికో పట్టణంలో రాజు ఉన్నాడు, బలశూరులు ఉన్నారు, యుద్ధశూరులు ఉన్నారు. కానీ ఇశ్రాయేలు ప్రజలు అప్పటికే మరి కనాను దేశానికి వస్తూ ఉన్నారు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తులో బానిసత్వాన్ని అనుభవించి మరి 40 సంవత్సరాలు ప్రయాణం చేసి మరి అప్పటికి వారు యుద్ధశూరులు కారు. మరి తమ బలం చేత శత్రు రాజ్యాలను అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల రాజ్యాలను జయించేటువంటి శక్తి వారికి లేదు. కానీ దేవుడు వారిలో కోరింది ఆరాధన శక్తి. ఆరాధన శక్తి ద్వారా వారు దాన్ని జయించబోతున్నారని ముందుగానే సెలవిచ్చాడు. దానికి ముందుగా మనం ఆలోచన చేసినప్పుడు వారు యోర్ధాను దగ్గరికి వచ్చినప్పుడు యోర్ధాను ప్రవాహం చాలా ఉధృతంగా ఉంది. ఆ సమయంలో వారంతా కూడా ఏం చేశారు తెలుసా? దేవుడు యెహోషువకు ఏమైనా ఆజ్ఞ ఇచ్చాడంటే, ఇదిగో మీరు నిబంధన మందసాన్ని తీసుకొని యాజకులు దాన్ని మోస్తూ ఉన్నప్పుడు యాజకుల యొక్క ఆ అరికాలు ఎప్పుడైతే నీటి ప్రవాహానికి తగులుతుందో మరి అక్కడ ప్రవాహం ఆగిపోతుంది అని చెప్పినప్పుడు వారు ఎప్పుడైతే నిబంధన మందసం మోసుకొని వచ్చి ఆ కాలు నీటి పైన పెట్టారో వెంటనే నీళ్ళంటే ఏకరాశిగా నిలిచిపోయినాయంట. అద్భుతం జరిగింది. ఒక విషయాన్ని మనం గమనించాలి, నిబంధన మందసంలో ఏముంటాయి? ఆజ్ఞలు ఉంటాయి, దేవుని ఆజ్ఞలు. ఆ నిబంధన మందసం మనలో ఉండాలి, దేవుని ఆజ్ఞలు మన హృదయంలో ఉండాలి. అందుకే ఆజ్ఞలు పుస్తకంలో కంటే హృదయంలో ఉంటాం మేలు. హృదయం అనే పలక మీద వ్రాసుకోమని, హృదయంలో భద్రపరచుకోమని ఎన్నో వాక్యాలు మనకు తెలుసు. మరి దేవుడు ఆజ్ఞలు చేత పట్టుకుని మీరు ఎప్పుడైతే ఆరాధిస్తూ దేవుని మాట వింటూ మీ జీవితంలో ముందుకెళ్తారో అప్పుడు దేవుడు మీ జీవితంలో అద్భుతాలు చేస్తాడు. మీరు ఊహించినటువంటి కార్యాలు మీరు చూస్తారు అని దేవుడు ఎన్నో సందర్భాల్లో ఆయన రుజువు చేశాడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆ తర్వాత ఎరికో పట్టణాన్ని జయించడానికి మరి ఆ సమయం వచ్చినప్పుడు దేవుడు వారితో ఏం చెప్పాడంటే, 6 దినాలు మీరు మౌనంగా, మీ కంఠస్వరం వినబడకూడదు, మౌనంగా దాని చుట్టూ తిరగాలి. 7వ దినమున 7 సార్లు మీరు చుట్టూ తిరగాలి. నేను ఎప్పుడైతే ఆజ్ఞిస్తానో ఆఖరిసారి మీరేం చేయాలి? మీ బోరలు ఊదాలి, గొప్ప కేకలు వేయాలి, అప్పుడు ఎరికో కోట కూడా పడిపోతుందని చెప్పాడు. ఇశ్రాయేలులు ఖచ్చితంగా ఎగ్జాక్ట్గా అలా చేసినప్పుడు అద్భుతం జరిగింది. మరి దేవుడు తన ప్రజల పట్ల ఎట్లాంటి అద్భుతాలు చేస్తాడంటే, ఇతరులు చేయలేనటువంటి అద్భుతం. ఇశ్రాయేలీలు కంటే అక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ఉన్నటువంటి దేశాలన్నీ కూడా భయపడ్డాయంట. ఎందుకు భయపడ్డా తెలుసా? వారి దేవుడు బలవంతుడని భయపడ్డా. మన జీవితంలో దేవుడు, మన దేవుడు బలవంతుడుగా మన జీవితంలో ఉన్నాడు. మన దేవుడు శక్తిమంతుడుగా మన జీవితంలో ఉన్నాడు. ఆయన ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు చేసేటువంటి దేవుడుగా మన జీవితంలో ఉన్నాడు. అప్పుడు ఈ లోకంలో మనకు ఆటంకాలన్నీ కూడా తొలగిపోయే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే అపవాది మనలో ఉన్న దేవునికి భయపడతాడు. ఆటంకాలు మనలో ఉన్నటువంటి దేవునికి భయపడతాయి. అపజయాలు మనలో ఉన్నటువంటి దేవునికి భయపడతాయి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. కాబట్టి ఇశ్రాయేలు ప్రజలు ఎగ్జాక్ట్గా దేవుడు ఏదైతే చెప్పాడో దాన్ని చేసి వారు జయాన్ని పొందుకున్నారు. ఆ తర్వాత ఎరికో కోటగోడలు కూలిపోయి అతి పెద్ద ఎరికో గోడలు, చాలా బలిష్టమైనటువంటి గోడలు వీరి కేకలకు ఆరాధనకు కూలిపోయాయి. ఎంత అద్భుతమో చూడండి. మన జీవితంలో మనము చేసేటువంటి ఆరాధన దేవుడు చెప్పిన విధంగా మనం ఆరాధించగలిగితే, దేవుడు నడిపించిన విధంగా ఆయన చిత్తానుసారంగా వీరు ఆరాధిస్తున్నప్పుడు ఏమి కలిగి ఉన్నారంటే, నిబంధన మందస్సాన్ని మోసుకుని వస్తూ ఉన్నారు వాళ్ళు. అంటే దేవుని యొక్క మాటలు మన జీవితంలో మనం మోసుకుంటూ వెళ్ళాలి. వాక్యాన్ని మనం కలిగి ఉండాలి. వాక్యాన్ని కలిగి ఆరాధించినప్పుడు శక్తివంతులుగా మనము కార్యాలు చేయగలుగుతాం. ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఒకవేళ మనలో వాక్యం లేదనుకోండి, అది శక్తివంతమైన ఆరాధన కాదు. మరి ఇశ్రాయేలు ప్రజలు ఆ రీతిగా వారు జయాన్ని పొందుకున్నారు. ఆ గొప్ప పట్టణాన్ని, ప్రాకారం కలిగినటువంటి పట్టణాన్ని వారు జయించగలిగారు. మొట్టమొదటి జయం దేవుడు వారికి ఇచ్చాడు ఆరాధన ద్వారా. చూసారా, ఆరాధన ఎంత ప్రాముఖ్యమైనదో మన జీవితంలో. దేన్ని సాధించాలన్నా, అద్భుతాన్ని చూడాలన్నా, ఆశ్చర్యాన్ని చూడాలన్నా, మన జీవితాన్ని బాగు చేసుకోవాలన్నా, దేవునికి సమీపంగా ఉండాలన్నా మనకు ఆరాధన కావాలి. ఆరాధన యథార్థంగా ఉండాలని తండ్రి కోరుతున్నాడంట. ఆత్మతో సత్యముతో చేసేటువంటి ఆరాధన ప్రభు కోరుతున్నాడు.
దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. యేసయ్య మనలోండి ఒక కృతజ్ఞత భావాన్ని ఆయన కోరుతున్నాడు. మరి ఆరాధనలో ప్రాముఖ్యంగా మనము చూసినప్పుడు ఆరాధన అనేటువంటిది ప్రతి క్రైస్తవుని యొక్క జీవితంలో విధిగా మనము చేయాలి. అదే రీతిగా ఆరాధనను యథార్థంగా ఆత్మతో సత్యంతో మనం చేయాలి. ఈ ఆరాధన ఏం చేస్తుందంటే దేవునికి సమీపంగా మనల్ని తీసుకుని వెళ్తుంది. ఆరాధన చేస్తున్నప్పుడు మనల్ని మనం తగ్గించుకొని చేయాలి. అంటే ఇశ్రాయేలు ప్రజల మాట విన్నారు, అలాగే మనం ఆయన మాట వింటూ ఆయన మాటకు లోబడితే మనం తగ్గించుకున్న వారము. అప్పుడు ఆరాధన చేస్తే గొప్ప కార్యాలు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆరాధన ద్వారా దేవుని యొక్క మహిమకు మనము పాత్రులముగా, అలాగే ఆయనకు సమీపంగా వెళ్ళేవారుగా, ఆయన కార్యాలను చూసేవారుగా ప్రత్యక్షంగా దేవుడు మనల్ని చేస్తాడు. ఆరాధన ద్వారా మనం శక్తిని పొందుకుంటాం. మన ఆరాధన చేయడం ద్వారా మన ఆత్మ బలపరచబడుతుంది. గొప్ప కార్యాలు మనం చేస్తాం. దేవుని కొరకు సాక్షులుగా నిలబడతాం. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం, హల్లెలూయా. ఆరాధనలో ఇంకెన్నో అంశాలు ఉన్నాయి, కానీ ఈ కొద్ది సమయంలో ఈ మాటలు నేను జ్ఞాపకం చేయడానికి ఆశపడుతున్నాను. ప్రభు వారు సమరయ స్త్రీలో ఉన్నటువంటి అనేక విధాలైన ఆలోచనలను మార్చి సరైన ఆలోచనలకు తీసుకొచ్చాడు. ఇదిగో ఈ పర్వతమందు కానీ ఇక్కడ కానీ రాబోయే దినాల్లో ఆరాధన చేయరు. ఆరాధన అనేటువంటిది ఆత్మతో సత్యంతో నీ హృదయంలో నీ జీవితంలో జరిగేది. ఆత్మలో సత్యముతో దేవుణ్ణి ఆరాధన చేయాలి. ఆ రీతిగా మనం ఆరాధన చేస్తున్నప్పుడు ప్రభువుకు దగ్గరగా ఏకముగా మనం అవడానికి చాలా అద్భుతమైనటువంటి అనుభూతిని, అనుభవాన్ని మనం పొందుకుంటాం. అలా ఎవరైతే ప్రభువులో బలపడతారో వారికి దేవునికి చాలా అద్భుతమైనటువంటి అనుబంధాన్ని మనం చూడగలుగుతాం. ఇశ్రాయేల్ ప్రజలు దేవుని మాటను విని ఆయన ఏదైతే చెప్పాడో ఆ రీతిగా చేశారు. మన జీవితంలో కూడా ప్రభువు చెప్పినట్టుగా, ప్రభు చిత్తానుసారంగా జీవించాలి. ఏ ఆలోచన అయినా ముందుగా, ఏ డిసిషన్ అయినా దానికి ముందుగా మనం ప్రభు దగ్గర మనం అడిగి ఆ తర్వాత మన ఆలోచన చేయాలి, డెసిషన్ తీసుకోవాలి. చాలా అద్భుతం. కనుక ఈ రిజాయిస్ వర్షిప్ టైంలో మరి ఏ రీతిగా మిమ్మల్ని కలుసుకొని మరొకసారి దేవుని వాక్యాన్ని పంచుకోవడానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి మంచి సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తున్నాను. మన జీవితాన్ని గురించి ఆయన ఒక ఆశను కలిగి ఉన్నాడు. మన జీవితాన్ని గురించి ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. సమరయ స్త్రీని గురించి ఆయన ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆమె జీవితాన్ని రక్షించాడు. అలాగే ఇశ్రాయేలు ప్రజల పట్ల ఆయన చేసినటువంటి అద్భుతాలను కూడా మనం చూస్తూ ఉన్నాం. అలాగే నా జీవితాన్ని గురించి, మీ జీవితాన్ని గురించి ప్రభు ఒక్కొక్కరి పట్ల ఒక్కొక్క ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఆ ఉద్దేశం ఏంటో మనం తెలుసుకోవాలి. వ్యక్తిగతంగా మనం అడిగి తెలుసుకోవాలి ప్రభువును. ప్రభు అని చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, నేను ఎలా నడుచుకోవాలి, ఎలా జీవించాలి, ఎలా మాట్లాడాలి, ఎలా ఆలోచన చేయాలి. ప్రభువుని అడుగుతున్న ముందుకెళ్తే కరెక్ట్ వేలో మనం వెళ్తాం, జయం పొందుకుంటూ వెళ్తాం, ఆటంకాలు లేకుండా వెళ్ళిపోతాం. అలాంటి అద్భుతమైన జీవితాన్ని మనందరికీ అనుగ్రహించాలని నేను కోరుతున్నాను, ప్రార్థిస్తున్నాను. దేవుడి మాటలు మన వెనికిళ్ళలో ఫలింపు చేయనుగాక. ఆమెన్. ప్రార్థన చేద్దాం. మరి ఈ సమయంలో మనము దేవుని అడుగుదాం. ప్రభు ఆరాధించుట యథార్థమైనటువంటి ఆరాధన మాకు నేర్పించండి. ఇంకా ఎవరైనా రక్షణ లేక బాప్తిస్మం లేక ఉంటే ప్రభువును వేడుకోండి. ఆయన నిజమైనటువంటి దేవుడు, ఆయనే మార్గము సత్యము జీవము గనుక ఆయనను వేడుకుందాం. మరి ఇంకా ప్రభుకు సమీపంగా జీవించలేనటువంటి ఆటంకాలలో, మరి బలహీనతలో, సమస్యల్లో గనుక మీరు ఉంటే ప్రభువును అడగండి. ఆయన మీకు ఆయన పరిష్కారాన్ని దయచేసేవాడు. కనుక ఈ సమయంలో ప్రార్థన చేద్దాం. దేవా, మహోన్నతుడా, మహిమగల తండ్రి, మహాఘనుడా, మీ నామానికి స్తోత్రాలు. దేవా, నీ పరిశుద్ధతను బట్టి, నీ మహిమను బట్టి నీకు వందనాలు. ఇదిగో ఏ రీతిగా మేము ఆరాధించాలో మేము ధ్యానించాం, మీకు వందనాలు. మరి ఈ సమయంలో ఎవరైతే వాక్యము విని తండ్రి కార్యక్రమంలో ప్రభువ పాల్గొని వీక్షిస్తూ నిన్ను మహిమపరుస్తున్నారో వారందరిని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. లాక్డౌన్ టైంలో అందరినీ కూడా మీరు ప్రభువ ధైర్యపరిచి బలపరిచి నాయన తండ్రి వారందరినీ కూడా సంతోషభరితులుగా చేయండి తండ్రి. ప్రతి నష్టాన్ని ప్రభువ తండ్రి నాయన మీరు తీర్చి, ప్రభువ కొరతలు తీర్చి అందరికి సమృద్ధిని దయచేయమని ప్రార్థిస్తున్నాను. మీరే మహిమ ఘనత ప్రభావములు పొందమని
యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మనందరిని ఆశీర్వదించును గాక. ఆమేన్.